తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం గెలిచింది 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఓడిపోయారు ఇది కావాలంటే మీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీ రిఫరెండం పెట్టండి రిఫరెండం పెట్టండి తెలుస్తుంది దూత్ కా దూత్ పానీ కా పానీ సబ్ కుచ్ బహర్ ఆ జాయేగా మీరు ప్రగతి భవన్ నుంచి బయటికి వస్తే కదా ప్రజల మనోభావాలు తెలిసేది ఈ జీడీపీ గురించి ఏంటో ఆయన నోటి నుంచి ఏదొస్తే ఆ దేశం నాశనం అవుతుంది మన పాకిస్తాన్ పొగిడిండు మటాష్ శ్రీలంకను పొగిడిండు మటాష్ పాపం బంగ్లాదేశ్ ఏదో బతుకుతుంది దాన్ని పొగిడిండు మటాష్ చైనాను పొగిడిండు దాని జీడీపీ వృద్ధి రేటు మనకంటే తగ్గిపోతుంది ఏదో ఉంది అదేదంటే ఆ సినిమాలు ఐరన్ లెగ్ శాస్త్రం ఉండే కదా ఒక విధంగా మంచిదే మన శత్రు దేశాలందర్ని మన కేసీఆర్ గారితో పొగిడిస్తే సగం పని మనకి అయిపోతుంది సగం పని అయిపోతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా జీడీపీ పర్ క్యాపిటా మీకు ఎక్కువ బోర్ కొట్టియను ఓన్లీ ఫింగర్ చెప్తా జీడీపీ పర్ క్యాపిటా పీపీపీ ఈ యొక్క ఎనీ ఎకనామిక్లో ఆర్థిక వ్యవస్థలో ఈ మూడు ఇంపార్టెంట్ వారు చాలా వ్యంగ్యంగా వారు భారతదేశ జీడీపీ కేవలం 5th ర్యాంక్ వచ్చింది నువ్వు ఎంతో ఉండాలని చాలా చాలా ప్రగల్భాలు ఈ అసెంబ్లీలో పలికారు దయచేసి కేసీఆర్ గారు భారతదేశ జీడీపీ 1 ట్రిలియన్ కావటానికి 60 సంవత్సరాలు పట్టింది మిలియన్ నుంచి ట్రిలియన్ కావటానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ ఎకానమీ కావటానికి ఒక 60 సంవత్సరాలు పట్టింది అత్యధికంగా 54 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ మీరు ఎవరైతే పొగుడుతున్నారో అయితే కాంగ్రెస్ ని వారు అదే విధంగా 1 ట్రిలియన్ ఎకానమీ నుంచి 2 ట్రిలియన్ ఎకానమీ 2014 వరకు కావటానికి 12 సంవత్సరాలు పట్టింది 12 ఇయర్స్ ఇట్ టుక్ ఫర్ 1 ట్రిలియన్ టు బికమ్ 2 ట్రిలియన్ 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2 ట్రిలియన్ టు 3.5 ట్రిలియన్ అంటే 11 ర్యాంక్ నుంచి 5 ర్యాంక్ రావడానికి 2 ట్రిలియన్ టు 3.0 ట్రిలియన్ రావడానికి కేవలం 5 సంవత్సరాలు పట్టింది కేవలం 5 సంవత్సరాలు పట్టింది అది మోడీ గారి పరిపాలన దక్షత 2027 మన ఏదో వారు ఫిగర్స్ కూడా సరిగ్గా ఎవరు చెప్పారో ఎవరు ఇన్పుట్ ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు 2024లో మనము 3rd ర్యాంక్ పోతామని చెప్పలే 2027 మనం చెప్పలే ఐఎంఎఫ్ చెప్పింది 2027 వరకు భారతదేశము 3rd ర్యాంక్ $5 ట్రిలియన్ ఎకానమీతోని 3rd ర్యాంక్ పోతుందని ఐఎంఎఫ్ చెప్పింది ఆ దిశగా భారతదేశం ప్రయాణం చేస్తుంది ఈ సందర్భంలో 2047 వరకు అమృత్ కాల్ ఈ 25 సంవత్సరాల్లో భారతదేశం గతంలో లాగా 1500 సంవత్సరాల క్రితం మన భారతదేశం 1500 సంవత్సరాలు దాదాపు ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ ఆ 2047 వరకు మోడీ గారు చెప్పింది అదే అమృత్ కాల్ 25 సంవత్సరాలు మనం మంచిగా పనిచేస్తే మళ్ళా గత వైభవం లాగా నెంబర్ 1 ర్యాంకు వచ్చే అవకాశం అని చెప్పటం జరిగింది దయచేసి మీరు వ్యంగ్యంగా జోక్గా మేము జోక్ ఇన్ ఇండియా అని పలికి